వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మిల్ మేకర్ పాలకూర కర్రీ. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర పెద్ద కట్టలు 2, మిల్ మేకర్ 1 కప్పు. దీన్ని మనం హాట్ వాటర్లో, బాగా బాయిల్ అయిన హాట్ వాటర్లో వేసి పక్కకు తీసుకోవాలి. ఇవి మనకి డబల్ క్వాంటిటీ అవుతాయి హాట్ వాటర్లో వేస్తే. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 2, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు 3, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్. ఆయిల్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ధనియాల పొడి, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా కలుపుకొని తిరిగి మూత పెట్టి 1-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పాలకూర కూడా మెత్తబడిపోయింది. ఇప్పుడు అందులో మనం హాట్ వాటర్లో వేసి తీసిన మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి 1-10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ కూర గ్రేవీ అంతా మిల్ మేకర్కి పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేరింది. ఆయిల్ సపరేట్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పాలకూర కర్రీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.